తాడేపల్లి కేపీహెచ్పీ కాలనీ రెండో రోడ్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఉన్న 64 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహానికి 1100 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. భక్తుల జేజే ద్వానాల నడుమ భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారికి 40 అడుగుల గజమాలతో స్వామివారిని అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు చిన్నారులకు విద్యార్థులకు సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా ఆలయానికి సేవ చేయడం, భక్తుల ఆశస్సులతో విజయవంతం చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కార్యం సాధక ప్రభో జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై మన కేపీహెచ్పీ కాలనీ రెండవ రోడ్లో 1985వ సంవత్సరంలో స్వామి ఒంటి కంటి ఆంజనేయ స్వామిగా 1.5 అడుగుగా ప్రారంభం చేయబడిన ఈ దేవాలయం మూల పురుషులుగా శ్రీమాన్ కుడుపూడి సుబ్బారావు ధర్మపత్ని సత్యవతమ్మ గారుల సంకల్పంతో ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారి సూక్ష్మరూపాన్ని ప్రారంభం చేశారు. తదుపరి 1 సంవత్సర కాలంలోపు ప్రస్తుతం ఇప్పుడు తూర్పు దిక్కుగా ఉన్నటువంటి గర్భమందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి 4 అడుగులు విగ్రహంగా పెరిగాడు. అది 1985 నుంచి 2004 వరకు 64 అడుగుల విగ్రహంగా స్వామి ఆవిర్భవించాడు. ఇంతింతై వడుడు ఇంతే అన్నట్టుగా పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడని 1.5 అడుగుల నుంచి 64 అడుగుల వరకు స్వామి ఈ దేవ తాను పెరిగి ఈ దేవాలయంలోకి వచ్చే భక్తులందరికీ కూడా కొంగు బంగారమై విలసిల్లుతుండే సమయంలో మొట్టమొదటిగా 2004వ సంవత్సరం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారిల మంగళాశాసనములతో వారి సువర్ణ హస్తములతో స్వామివారి వాయు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ రోజు చేశారు స్వామివారికి క్షీరాభిషేకం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాల కాలంలో ఇటువంటి అవకాశం ఎప్పుడూ మాకు దొరకలేదు. 2006 నుంచి స్వామివారి సేవాభాగ్యం మాకు దక్కింది. అప్పటి నుంచి కూడా స్వామి దేవాలయం పెరుగుతూ భక్తుల సహాయ సహకారాలు స్వీకరిస్తూ వారిని అనుగ్రహిస్తూ ఈరోజు స్వామివారికి విశేషంగా పాత రంగులన్నీ కూడా పోవడంతో విశేషంగా గోదావరి జిల్లా నుంచి ప్రముఖుల్ని రప్పించి ఇవుడు ఇవాళ ఇంత అందంగా స్వామివారిని ఆ రంగులతో నింపడం జరిగింది. ఎటు ఇంత అవకాశం చేస్తున్నాం కాబట్టి శరణ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు సప్తమి మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమంతో పాటు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం రోజు ఈ యొక్క 64 అడుగుల ఆంజనేయ స్వామికి 1116 లీటర్ల ఆవు పాలతో అభిషేక కార్యక్రమం జరగబోతున్నది. అనంతరం 41 అడుగుల విశేష గజమాల స్వామివారికి అలంకారం జరగనున్నది. మన దేవాలయంలో గత 23 సంవత్సరాలుగా నిరంతరం శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్న దాతలు శ్రీమాన్ పెన్నమనేని బాలమురళీకృష్ణ శాంతి గారి సౌలభ్యంలో అనేక మంది భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం